కృష్ణ తెలుగాడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. జి విజయలక్ష్మి గారు రచించినటువంటి షష్ఠి పూర్తి నవలను చదువుతున్నాను. చిన్న పెద్ద అందరూ ఎదురు చూసినటువంటి ఆ శుక్రవారం రానే వచ్చింది. దీర్ఘకాలం యాటలు చేసి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొస్తారేమో అని భయపడినటువంటి అందరికీ మాధవరావు గారిని జానకిని చూడగానే తేలిగ్గా నిట్టూచినట్టుగా అయింది పరిస్థితి. ప్రయాణంలో కొంచెం నలిగారే తప్ప ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు. ట్రైన్ దిగుతున్న తండ్రికి చెయ్యి అందిస్తూ, నాన్నగారు ఆరోగ్యం బాగుందా అడిగారు కొడుకులు ఇద్దరు. బాగానే ఉంది బాబు, మీరేమిటి ఇలా చిక్కిపోయారు అడిగారు మాధవరావు గారు. కొడుకుల భుజాల మీద చేతులు వేసి ట్రైన్ దిగుతూ పావని మాధురి ఇద్దరూ తల్లిని చుట్టేశారు. ఎలా ఉన్నారమ్మా అంటూ ఆరోగ్యం బాగుందా, యాత్రలు బాగా చేశారా అని పేరు పేరున పలకరించారు మాధవరావు గారిని జానకిని. ఆయన అందరూ అడిగే ప్రశ్నలన్నింటికి చిరునవ్వుతోటి జవాబులు చెప్తూనే ఉన్నారు. అల్లుళ్ళని వ్యాపారాలు ఎలా ఉన్నాయంటూ పలకరించారు. కోడళ్ళని, ఏమా కులాసాగా ఉన్నారా అంటూ మనసారా పలకరించారు. కులాసా ఏ మావయ్య అంటూ వినయంగా జవాబులు చెప్పారు. భాస్కర్ రావు గారికి, వియ్యంకులకి యాత్రా విశేషాలన్నీ చెప్పారు మాధవరావు గారు. కబుళ్ళతోటి ఇంటికి చేరారు అంతా. యాత్రలో తాము తెచ్చినటువంటి సామానంతా పాసిళ్ళు విప్పింది జానకి. వసుంధరకు, సుశీలకు, సుమతికి కంచిలో తాను కొన్న పట్టు చీరలు, మైసూరులో కొన్న చందనపు భరిణెలు ఇచ్చింది. మాధవరావు తాను తెచ్చినటువంటి నైషీలు చెక్కి ఉన్నటువంటి అందమైన చేతికర్రలు, ఖరీదైన పెన్నులు భాస్కర్ రావు గారికి, రామారావు గారికి, రాజారావు గారికి ఇచ్చారు. ఇక కొడుకులకు, కోడళ్లకు, కూతుళ్లకు, అల్లుళ్లకు తెచ్చినటువంటి బహుమతులు అన్నీ నీ కావు. ఎక్కడ ఏ మంచి వస్తువు చూస్తే అక్కడల్లా కొనుక్కొచ్చారు. యాత్రలు చేసి వచ్చిన సంతృప్తి కన్నా కోడళ్లలో మార్పు చూశాక ఇద్దరు మనసులు కూటపడ్డాయి వారికి. సమయం చూసి షష్ఠి పూర్తి విషయం తండ్రికి చెప్పారు కొడుకులు, కూతుళ్ళు. నాన్నగారు, మా ఏర్పాట్లన్నీ అయ్యాయి, బ్రాహ్మణ్ణి పిలిపించి మంచి ముహూర్తం పెట్టించండి చెప్పారు. పిల్లలంతా సరదా పడుతూ ఉంటే కాదని వాళ్ళ సంతోషం పాడు చేయటం ఎందుకు అనిపించింది మాధవరావు గారికి, జానకి. సరే కానివ్వండమ్మా, మీ సంతోషమే నా సంతోషం అన్నారు. ఆ క్షణం నుంచి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ ఆపణలోనే మునిగిపోయారు. ఆ రోజే మాధవరావు గారి షష్ఠి పూర్తి ఉత్సవం. తెల్లవారుజామునే మంగళవాద్యాలు మొదలయ్యాయి. మూడు మంగళాలని కలిపి వేసినటువంటి పెద్ద పందిరి, పందిరి నిండా మెక్యూరీ లైట్లతోటి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది జానకి నిలయం. గేటు దగ్గర నుండి వరండా మెట్ల వరకు రంగురంగుల బల్బులతోటి తోరణాలు కట్టారు. ఇల్లంతా కుటుంబ సభ్యులతోనూ, వియ్యాల వారితోనూ, ఇతర బంధువులతోనూ కళకళలాడిపోతూ ఉంది. వారం ముందుగా పారు, సుందరం వచ్చారు. సుమతి కూతురు జ్యోతి వచ్చింది. వనజ పుట్టింటి వాళ్ళు, పద్మజ పుట్టింటి వాళ్ళు కూడా వచ్చారు. జానక్కి నలుగుతోటి తలంటూ పూర్తి చేయించింది వసుంధర. తాను తెచ్చినటువంటి పట్టుచీర కట్టించింది జానకి చేత. పెద్ద పట్టుచీర వంటి నిండా నగలతోటి, ముఖాన వెలిగే చిరునవ్వుతో లక్ష్మీదేవిలా ఉంది జానకి. ముస్తాబంతా ముగించి ముందుగా హాల్లో ఉన్నటువంటి పార్వతమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి నమస్కరించింది. ఆ తర్వాత పూజ గదిలోనికి వెళ్ళి పూజ ముగించి వచ్చింది. అక్కడ మాధవరావు గారి దగ్గర కొడుకులు, అల్లుళ్ళు చేరారు. నాన్నగారు అలా చేయాలని, మావయ్య ఇలా చేయాలంటూ సలహాలు ఇవ్వసాగారు. నవ్వేశారు మాధవరావు గారు. ఏమోయ్, నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారే అంటూ. పెళ్లి లాంటిదే కదండి మరి అంటూ బదులు చెప్పారు అల్లుళ్ళు. ఇప్పుడు మాధవరావు గారిని చూసిన వాళ్ళు కొంచెం వయసు మళ్ళినటువంటి పెళ్లి కొడుకు అనుకుంటారే కానీ షష్ఠి పూర్తి చేసుకుంటూ ఉన్నారని ఎవ్వరు అనుకోరు. తెల్లని పంచికట్టుతోటి నిండుగా ఉన్నారు. ముహూర్తం టైం అయింది, త్వరగా రావాలి అంటూ బ్రాహ్మణులు కేకలు వేస్తూ ఉన్నారు. మాధవరావు గారు, జానకి ఇద్దరు హాల్లోకి వస్తూ ఉండగా మాధురి పిలిచింది. నాన్నగారు, మీ ఇద్దరు ఒక్కసారి ఇలా రండి, పెద్దమ్మ పిలుస్తోంది అంటూ పిలిచింది. లోపలికి వెళ్ళిన దంపతులనిద్దరిని అలాగే నిలబడమని చెప్పి ఇన్ని మిరపకాయలు, ఇంత ఉప్పు తెచ్చి దిష్టి తీసింది వసుంధర. ఇదేమిటి పెద్దమ్మ, ఆఖరు నగదు దిష్టి తీసేది, ఇప్పుడే తీసామేమిటి అన్నారు నవ్వుతూ పిల్లలంతా. ఉండండే పిల్లలు, దిష్టి అంటకుండా ముందే తీశాను, ఇంకా ఏ పాపిష్టి కళ్ళన్నా పడి దిష్టి తగులుతుందేమో, మళ్ళీ ఆఖరు కూడా తీస్తాను చెప్పింది వసుంధర. బ్రాహ్మలు ముహూర్తం సమీపించిందని తొందర చేస్తూ ఉంటే ఇద్దరూ వెళ్ళి పీటల మీద కూర్చున్నారు. అలా పీటల మీద కూర్చున్నటువంటి దంపతుల బియ్యాల వారంతా కూడా కొత్త బట్టలను చదివించారు. పరిచయస్తులు, స్నేహితులు తెచ్చే బహుమతులకి లెక్క లేకుండా ఉంది.
బ్రాహ్మడు మంత్రాల తతంగం అంతా ముగించి ఇద్దరి చేత పూలదండలు మార్పించాడు. పూలదండలు మార్చుకుంటూ ఉంటే 25-30 సంవత్సరాల నాడు జరిగినటువంటి తమ పెళ్లి తతంగం అంతా కూడా కన్నుల ముందు కనిపించినట్టయింది ఇద్దరికి. పూలదండలతో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులను చూస్తూ ఉన్నంత కన్నుల పండుగగా ఉంది పిల్లలందరికీను. మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు షష్టి పూర్తి చేసుకోవాలని కోరికగా ఉందో అన్నారు రాజారావు గారు, రామారావు గారు. వాళ్ళు అన్న ఆ మాటల్లో తమకు కోరిక కన్నా షష్టి పూర్తి జరుపుకుంటున్నటువంటి మాధవరావు దంపతులపై మెచ్చుకోలు ఎక్కువగా ఉంది. భర్తలన్న మాటలకు సమాధానంగా, కానీ ఏ లాభం, నీకు 60లు దాటి 6 ఏళ్ళు కావస్తోంది అంటూ నవ్వేశారు సుమతి, సుశీల. వాళ్ళ మాటలకు అంతా నవ్వారు పిల్లలు. ఇంతకు ముందు అనుకున్న ప్రకారం తల్లిదండ్రుల పేర్ల మీద శరణాలయానికి విరాళాలు ఇచ్చారు. శరణాలయం మేనేజ్మెంట్ బాధ్యత పావని, మాధురి, కృష్ణ, మురళి స్వీకరించారు. ఇంతకు ముందు ఈ మాట వినని మాధవరావు జానకి ఆశ్చర్యపోయారు. సంతోషంతో ఆయన భార్య వైపు చూశారు. చూసారా మన పిల్లలు ఎంతగా ఎదిగిపోయారో అన్నట్టుగా ఆమె కనులు సంతృప్తిగా మెరుస్తూ ఉన్నాయి. వచ్చిన అతిథులంతా ఒకటే పొగిడారు, మీ పిల్లలు మణిపూసం లాంటి వాళ్ళు, మీరు అదృష్టవంతులు అంటూ మెచ్చుకున్నారు. వచ్చిన అతిథులకందరికీ గొప్పగా విందు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. పనిలో తలా ఒక చోట నడుం కట్టి నిలబడ్డారు వసుంధర, సుశీల, సుమతి. వచ్చిన వాళ్ళంతా సుష్టుగా భోజనాలు చేసి ఆశీర్వాదాలు, అభినందనలు తెలిపి వెళ్తూ ఉన్నారు. తతంకమంతా ముగిశాయి. పిల్లల్ని దీవించండి అమ్మాయి అన్నది వసుంధర జానకిని ఉద్దేశించి. ఆమె అలా అనటమే తడువుగా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అంతా వచ్చి మాధవరావు దంపతులకి పాదాభివందనం చేశారు. అలా మొక్కుతున్న పిల్లలందరినీ పిల్లా పాపలతోటి 1000 ఏళ్ళు వర్ధిళ్ళని అంటూ దీవించారు. ఎక్కువ మంది వద్దు గాని ఇద్దరు ముగ్గురో పిల్లలను కలగాలని దీవించరే జానకి అన్నది సుశీల. ఆమె మాటలకి అందరూ గుళ్ళు అని నవ్వారు. మాధవరావు గారికి ఆనందంతో కనులలో నీరు తిరిగి పరిసరాలు మసకమసకగా కనిపించాయి. సమాప్తం. ఇలా షష్టి పూర్తి చేసుకున్నటువంటి ప్రతి దంపతులకి వారికి అంత అభిమానంతో ఆదరంగా చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఈ నవల అంకితమండి. అయితే ఒక్క మాట, జీవితంలో ప్రతి విషయంలోనూ తప్పనిసరిగా సంతృప్తి అనేది కావాల్సి ఉంటుంది. డబ్బు సంపాదించడమే కాదు, జీవితం జీవించడానికి ఉన్నదండి. ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా? డబ్బు అనేది జీవితాంతం మనం బతకడానికి సాధనమే కానీ అదే జీవితం కాదుగా. ఒక క్షణం ఆలోచించాలి. అలాగే బంధాలను నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ పాకులాడవలసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం ఎలక్ట్రానిక్ మీడియాలో బతుకుతూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? కాసేపు మనసారా పిల్లలతో గడుపుదాం. అలాగే పిల్లల మనసుల్లో మన పట్ల గౌరవాభిమానాలు పెరిగేలా చేద్దాం. మన తరం వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి తప్పుని మనంతటా మనమే సరిదిద్దుకుంటే ఎవరి చేత మాట పడాల్సినటువంటి అవసరమే లేదుగా. అవునంటారా కాదంటారా? సరే మరి కొత్త నవలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే క్షమించండి. ఇట్లు మీ కృష్ణ.